మనం ఈరోజు చేయబోయే ఆర్ట్ ఈ బర్డ్స్ దండి. ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. ఈరోజు వీడియోలో చూపించే స్పెషాలిటీ ఏంటంటే, మనం వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, వెల్వెట్ క్లాత్ మన అందరికి తెలిసిందే, మక్మల్ క్లాత్ అంటారు కొన్ని ప్లేస్లలో, కొన్ని ప్లేస్లలో వెల్వెట్ క్లాత్ అంటారు. దీని మీద మనం పెయింటింగ్ ఎలా వేసుకోవాలి, టెక్నిక్స్, వాటి టెక్ అన్నిటి మీద వేసినట్టు, అంటే క్యాన్వస్ పేపర్ మీద వేసినట్టు కాకుండా వెల్వెట్ క్లాత్ మీద వేసే టెక్నిక్స్ వేరే ఉంటాయి. అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తాం మనం. ఆ వెల్వెట్ క్లాత్ తోటి మనం ఈరోజు వెల్వెట్ క్లాత్ మీద మనం ఈరోజు ఎలా పెయింటింగ్ వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఈజీగా మీరు కూడా వేయగలుగుతారు కాబట్టి. నా వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వెల్వెట్ క్లాత్ అండి. చూడండి, పైన సైడ్ ఇలా స్మూత్గా ఉంటుంది, లోపల సైడ్ ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్, చాలా స్మూత్గా పట్టు దానిలాగా, వెల్వెట్ అంటారు దీన్ని, మన అందరికి తెలిసిందే దాదాపు. దీని మీద ఫస్ట్ ఈ బర్డ్స్ని నేను ఫ్రీ హ్యాండ్ తోటి కానీ లేకపోతే ట్రేస్ చేసి కానీ తీసుకోవచ్చు. తర్వాత దీని మీద నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ అక్రిలిక్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అన్ని ఏ కలర్స్ దీని మీద మనం యూజ్ చేయకూడదు. లైట్గా ఈ బర్డ్స్కి ఎక్కడెక్కడైతే షేడింగ్ ఉందో అక్కడ కలర్స్ తీసుకొని, మనం ఏదైనా రిఫరెన్స్ పిక్ తీసుకున్నా పర్వాలేదు, లేదా ఓన్గా వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ బర్డ్స్ది ఒక రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను. దాంట్లో ఉన్నట్టుగానే ఆ షేడింగ్ అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇది చూడండి, కంప్లీట్గా ఇలా ఎక్కడైతే మనకు షేడ్ ఉందో, అంటే లైట్ షేడ్ ఉందో, అక్కడ వైట్ కలర్ యూజ్ చేసి చాలా జాగ్రత్తగా ఎక్కువ కలర్ లోడ్ లేకుండా కిందికి అలా స్మజ్ చేస్తూ షేడింగ్ తీసుకోవడమే ఇందులోని టెక్నిక్. మనం ఎక్కడ దీనికి వాటర్ యూజ్ చేయకూడదు. మరొక ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, వాటర్ యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేసామంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మనం ఇది ఇంకా బయటపడేయడమే, లేకపోతే ఏదైనా కార్ దుడుచుకోవడానికి, బండి దుడుచుకోవడానికి క్లీనింగ్లో యూజ్ చేసుకోవాలి, దానికి కూడా పనికిరాదు. సో వాటర్ ఎక్కడ యూజ్ చేయొద్దు. అక్రిలిక్ తోటి తొందరగా డ్రై అయిపోతాయి. ఈ వీడియో అంతా చూస్తూ ఉండండి, వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక మ్యాజిక్ బర్డ్స్ లాగా మీకు కలర్ వచ్చేస్తుంది, ఆర్ట్ ఇది వచ్చేస్తుంది. ఎక్కడైతే ఫస్ట్ లైన్స్ అవుట్ లైన్స్ అవి గీసుకున్నానో, నేను దీంట్లో ఎక్కువ కలర్స్ కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ వైట్ గ్రీన్ ఎల్లో పింక్ దాని కాంబినేషన్స్ తోటే యూజ్ చేశాను. దీన్ని లేయర్ బై లేయర్గా వేస్తూ ఉండాలి. ఒక లేయర్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్, అలా లేయర్ బై లేయర్గానే వేస్తూ ఉండాలి. దీనికి జాగ్రత్తగా దాన్ని ఎక్కువ కలర్ లోడ్ తీసుకోకుండా ఫస్ట్ చాలా తక్కువ తీసుకొని, ఇది నియరెస్ట్ మనకి 1 స్ట్రోక్ పెయింటింగ్ తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఈజీ అవుతుంది ఈ మెథడ్లో ఈ వేసుకోవడం అనేది, ఎందుకంటే ఆ స్ట్రోక్స్ అవన్నీ అలానే ఉంటాయి. కలర్ కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దు. చాలా తక్కువ తీసుకొని దాన్ని స్మజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ లీవ్స్కి నేను దాదాపు 4-5 లేయర్స్ వేసాను. ఒకటే లేయర్ లాగా ముద్దలాగా పెట్టకుండా 4-5 లేయర్స్ వేసాను. చూడండి, ఫస్ట్ ఒక శాప్ గ్రీన్, తర్వాత లైట్ గ్రీన్, తర్వాత ఎల్లో, ఇలా కాంబినేషన్స్ తోటి వేసుకున్నాను. హార్డ్లీ ఈ పిక్ వేయడానికి ఒక 20 మినిట్స్ లేకపోతే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో వేసేయచ్చు. ఇది నేను తీసుకున్న సైజ్ వచ్చి 12x15 సైజ్, 12x15 సైజ్, 12 ఇంచెస్ బై 15 ఇంచెస్ సైజ్లో నేను తీసుకున్నాను. ఈ సైజ్లో మనం వేసుకుంటే ఒక 1 అవర్లో వేసేయచ్చు. చూడండి, ఫస్ట్ 2 కలర్స్ వేసాను లేయర్స్, తర్వాత ఎల్లో కలర్ లేయర్ వేసాను. ఇలా మనం డిఫరెంట్ లేయర్స్గా, ఇప్పుడు దీని తర్వాత మరొక లేయర్, అలా
ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ అలా వేసుకుంటూ ఉండడమే. ఇది అక్రిలిక్ కాబట్టి తెలుసు కదా తొందరగా డ్రై అయిపోతుంది. బర్డ్సే కదండి దీంట్లో, సీనరీస్, ల్యాండ్స్కేప్స్, ఎనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. చిన్న టెక్నిక్స్ తోటి అంతే. మనము ఒక పని చేద్దాం, ఇది దీంట్లో వెల్వెట్కి సంబంధించిన క్లాత్, దాంట్లో ఒక 3 వీడియోస్ నేను చేసి పెడతాను, 3 డిఫరెంట్ ఆర్ట్ పీసెస్. అప్పుడు ఈ వెల్వెట్ మీద మనం ఎలా వేసుకోవాలనేది మనకు కొద్దిగా ఈజీ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే మధ్య మధ్యలో నేను ఎటువంటి టెక్నిక్స్ చెప్తానో నాకు కూడా ఐడియా లేదు. సో ఆ ఆర్ట్కి సంబంధించింది ఆ పార్ట్ వేసినప్పుడు, అక్కడ ఏదైనా టెక్నిక్ యూజ్ చేసినప్పుడు చెప్తుండొచ్చు. నేను ఇక్కడ మనం 1 స్ట్రోక్ వేసుకునే బ్రష్ను యూజ్ చేశాను. కొన్నిసార్లు రౌండ్ బ్రష్ను యూజ్ చేశాను, కొన్నిసార్లు ఈ దాన్ని ఏమంటారు 1 స్ట్రోక్ 7 mm ఫ్లాట్ బ్రష్, ఫ్లాట్ 7 నెంబర్ బ్రష్ యూజ్ చేశాను. ఒకసారి లైక్ చేయండి, ఇప్పటివరకు ఎవరు చూసినా కూడా ఒక్కసారి నా వీడియో నచ్చుతుంది అనుకుంటాను మీకు, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇటువంటి కొత్త కొత్త టెక్నిక్స్ కావాలనుకుంటున్నారా, అంటే ఇలాంటి కొత్త వాటి మీద ఆర్ట్ వేయడము టెక్నిక్స్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. చాలా ఈజీ టెక్నిక్స్. ముందు మనం పెన్సిల్ టెక్నిక్స్ కూడా చాలా ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలి, చిన్న చిన్నవి కూడా ఎలా డ్రా చేసుకోవాలనేవి ముందు వీడియోలో ఇంకా బోల్డ్ వీడియోస్ పెట్టుకుందాం మనం. చూడండి, ఒక లీఫ్ తర్వాత ఇంకొక లీఫ్, ఒక పార్ట్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ కదా. ఇందులో మీకు ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి కొద్దిగా కష్టం దాన్ని సెట్ చేయడం అనేది, అందుకే స్లోగా వేసుకోవాలి. కానీ మిస్టేక్ అవ్వకుండా బేసిక్ డ్రాయింగ్ తెలిసిన వాళ్ళు కూడా ఇది వేసుకోగలుగుతారు. దీనికి పెద్ద ఆర్ట్ కావాలని ఏం లేదు, ఆర్ట్ స్కిల్స్ కావాలని ఏం లేదు, శుభ్రంగా బేసిక్ లెవెల్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇది ఒక చిన్న టెక్నిక్ మాత్రమే. నేను ఇక్కడ బ్లాక్ కలర్ వెల్వెట్ యూజ్ చేశాను. ఈ వెల్వెట్లో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయండి. డిఫరెంట్ కలర్స్ అంటే నేను రెడ్ కలర్ చూశాను. రెడ్ కలర్ వెల్వెట్ మీద కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. రెడ్ మీద మనకు హైలైట్ అయ్యే పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇది ఓన్లీ బ్లాక్ కలర్ బేస్ మీదనే వేశాను. బ్లాక్ కలర్ మీద మనకి ఏ కలర్ వేసినా అలా హైలైట్ అయిపోతుంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి అవుట్లైన్స్ వేయడం. అవుట్లైన్స్ వేసిన తర్వాత ఇక్కడ మనం ఈ కొమ్మలు పెట్టుకున్నాం కదా, వాటికి జస్ట్ అలా గ్రీన్, వైట్, ఎల్లో అలా 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 బ్రష్ని స్మాచ్ చేస్తూ కలర్ అక్కడక్కడ ఇక్కడ అంటిస్తూ వెళ్ళడం అంతే. ఆర్టిస్టిక్గా ఇదే వేలో వెళ్ళాలి, ఇలానే బ్రష్ పట్టుకోవాలి, ఇలానే చేయాలని ఏం లేదండి. మీకు ఎలా వస్తే అలా వేసేయండి అంతే. ఇక్కడోది అక్కడోటి, ఇక్కడో బ్రష్ స్ట్రోక్, అక్కడో బ్రష్ స్ట్రోక్స్ వేసేయండి అంతే. అది ఒక ఫ్లవర్ అయిపోతుంది. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయండి, కాకపోతే ఎల్లో, గ్రీన్, పింక్, రెడ్, బ్లూ, మనకి ఏది నచ్చింది అది కలర్స్ యూజ్ చేయండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ మీకు ఇది నచ్చింది అని. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చకపోయినా కనీసం కామెంట్ పెట్టండి కింద, ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, ఏ పార్ట్ నచ్చలేదు. అది కూడా నేను ఒకవేళ నా మిస్టేక్ ఏదైనా ఉండి ఉంటే, నేను ఏదైనా సరిగ్గా చేయకపోయి ఉంటే అది నేను సెట్ చేసుకుంటాను, దాన్ని ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. చూడండి, దీంట్లో ఎవరైనా ఎవరికైనా నాకన్నా ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు నా వీడియోస్ చూస్తే కనుక ఏవైనా ఐడియాలు ఇవ్వండి, ఏదైనా సలహాలు ఇవ్వండి.
మీ సలహాను నేను ఎప్పుడు పాటిస్తాను, నా ఆర్ట్ని నేను ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటాను. మీతోటి నేను నేర్చుకుంటాను, నాతోటి మీరు నేర్చుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మీ ఐడియాస్ కానీ, మీ పాయింట్స్ కానీ, మీ సలహాలు కానీ, ఏవైనా ఇంకా నేను ఇంకేదైనా చేయాలి అనుకుంటున్నారో ఆ పెయింట్స్ కానీ కింద బాక్స్లో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక లేయర్ లైట్ కలర్, మళ్ళీ ఒక లేయర్ లాగా లీవ్స్ తీసుకున్నాను. మీకు అవి 3D లుక్ లాగా ఎలా కనబడుతుందో చూడండి. మనకి ఇక్కడైనా లైట్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ తక్కువ అయింది అనుకుంటే, మళ్ళీ అక్కడ లైట్ షేడ్స్ ఇంకొకసారి వేయడమే, ఫైనల్గా ఒకసారి ఇలా అవుట్లైన్స్ వేసుకోవడమే ఆల్మోస్ట్ ఫినిష్ కావచ్చిందండి మన ఈ బర్డ్స్ అనేది. ఇక్కడ నేను పింక్ కలర్ యూజ్ చేశాను చూడండి, రెడ్లో కాస్త వైట్ మిక్స్ చేసుకొని ఆ పింక్ కలర్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల ఆ ఫ్లవర్ బంచెస్ లాగా ఎలా వచ్చాయో చూడండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. నా పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోలో, ఇంకొక కొత్త వీడియోలో, ఇంకొక కొత్త ఐడియాతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బై బై. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది నా ఈ టెక్నిక్స్. మీరు కూడా ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఆర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసింది. ఇటువంటి టెక్నిక్స్తో మరికొన్ని మరికొత్త వీడియోతో మరొక కొత్త పెయింటింగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.